ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ బాలీవుడ్ స్టార్స్ మాత్రమే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది బాహుబలి తర్వాత ఇండియన్ సినీ హిస్టరీలోనే విప్లవాత్మక మార్పులు మొదలయ్యాయి చాలా వరకు బాలీవుడ్ నటీనటులు దక్షిణాది వైపు చూడటం మొదలుపెట్టారు రావోయ్ చందమామ ఇరువర్ రక్షకుడు వంటి సినిమాలతో బాలీవుడ్ తారల తాకిడి మొదలైంది అయితే అది బాహుబలి తర్వాతే మరింతగా పెరిగింది ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ వాచ్ దిస్ ఆర్ ట్వంటీ ఫర్ మూవీ అప్డేట్స్ ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ బాలీవుడ్ స్టార్స్ మాత్రమే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది బాహుబలి తర్వాత ఇండియన్ సినీ హిస్టరీలోనే విప్లవాత్మక మార్పులు మొదలయ్యాయి చాలా వరకు బాలీవుడ్ నటీనటులు దక్షిణాది వైపు చూడటం మొదలుపెట్టారు రావోయ్ చందమామ ఇరువుర్ రక్షకుడు వంటి సినిమాలతో బాలీవుడ్ తరాల తాకిడి మొదలైంది అయితే అది బాహుబలి తర్వాతే మరింతగా పెరిగింది బాయ్స్ సత్యం చిత్రాలతో జెనీలియా చక్కరి దొంగతో బిపాసా బసూలిసారి బద్రీతో అమిషా పటేల్ నుంచి స్నేహా ఉల్లాల్ వరకు దాదాపు ముప్పై ఐదు మంది బాలీవుడ్ భామలు తెలుగులో నటించారు ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు అయితే హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టుల పరంపర టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన త్రిబులార్తో తెలుగులో పరిచయమైన విషయం తెలిసిందే ఇక మరో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన గనీ మూవీలో నటించారు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ రీమేక్ లూసిఫర్ ఆధారంగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్లోని ఓ కీలక అతిథి పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కేలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొని దిశా పటాని నటిస్తున్న విషయం తెలిసిందే వీరితో పాటు ఇదే ఏడాది మరో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తెలుగులో అరంగేట్రం చేశారు యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ టూ చందు మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ద్వారా కనిపించింది అతిథి పాత్రలోనే అయిన సినిమాకు హైలైట్ గా నిలిచారు బాలీవుడ్లో అత్యంత బిజీ ఆర్టిస్ట్ గా ఉన్న అనుపమ్ ఖేర్ ఇటీవల ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో హాట్ టాపిక్ అయ్యారు ఈ మూవీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కారణంగానే కార్తికేయ టూలో అనుపమ్ ఖేర్ నటించినట్లు తెలుస్తోంది ఈ మూవీ తర్వాత తెలుగులో మరో రెండు క్రేజీ ప్రాజెక్టులకు అనుపమ్ ఖేర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది రవితేజ హీరోగా నటిస్తున్న బయోపిక్ టైగర్ నాగేశ్వరరావులో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారట అంతేకాకుండా ప్రభాస్ నాగాస్విన్ల కలియికలు రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కేలోను పూర్తి నిడివి ఉన్న పాత్రలో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది